నువ్వు కూడా చక్కగా బంగారు తల్లి. సో దట్స్ వై ఐ యామ్ స్టిల్ మెయింటైనింగ్ సమ్ లో ప్రొఫైల్. యు ఆర్ ఆల్సో బంగారు తల్లి, దట్స్ వై యు పిక్డ్ అప్ ఆల్ దట్. ఐ డోంట్ నో, ఐ యామ్ స్టిల్ లెర్నింగ్. యు ఆర్ స్టిల్, యు నో, యు వెరీ గ్రేస్ఫుల్లీ ఎంబ్రేస్డ్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సచ్ ఎ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ. ప్లస్ ఎక్కడ కూడా అంటే నేను తెగించి నేను సినిమాలకే వెళ్తాను, నాకు పెళ్ళొద్దు అని అనుండొచ్చు. బట్ విల్లింగ్గా యూ వెంట్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫ్లో చాలా గొప్ప విషయం. అది తప్ప నేను అండం లేదు, అలా వెళ్ళడం తప్ప నేను అండం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, బట్ యు హావ్ ఏది ఇంపార్టెంట్ అది డిసైడ్ చేసుకోగలగడం అనేది పెద్ద. ఇట్స్ వెరీ డెలికేట్ థ్రెడ్ తెలుసా, బికాజ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది నా ఆపర్చునిటీ మిస్ అయినప్పుడు అయ్యో అది నేను చేయలేకపోయాను అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆన్ అదర్ సైడ్ పర్లేదు అండ్ యూ కాంప్రమైజ్ ఆల్సో. సో ఐ థింక్ ఇట్స్ అబౌట్ యువర్ హార్ట్ అండ్ మైండ్, ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది రెండింటికి కదా. అది అనునిత్యం అందరికీ జరుగుతుంది. బట్ ఆ టైంకి ఈ ఆర్మీ ఆఫీసర్ గారి కథ విన్నప్పుడు, విషయాలు ఆయన ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఐ హావ్ చాలా రెస్పెక్ట్ టు హిమ్, బికాజ్ ఏం చెప్పరు ఆయన, ఏం జరిగినా అన్నీ అవుతూ ఉంటాయి అని ఇలా ఊరుకుంటారు తప్ప హీ విల్ నెవర్ రివీల్ హిజ్ ఒఫీషియల్ ప్రెషర్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎప్పుడు చెప్పరు అస్సలు. ఎప్పుడో అడిగితే దెన్ హీల్ టెల్ వన్ అవర్ టూ అండ్ ఐ విల్ లైక్ దే లైక్ గ్రేట్ స్టోరీస్. మా పెద్దబ్బ అంటుంటాడు, అమ్మ మనం చెప్పాలమ్మా, ఎవరికి తెలియదు ఆర్మీ గురించి, దే ఫీల్ ఏంటి అని ఒక 15th August వస్తే సెల్యూట్ చేసేస్తే సరిపోతుందా, హౌ మచ్ వీ స్ట్రగుల్. అసలు మేము వెళ్తూనే అండి ఇల్లు, ఎవ్రీ 18 మంత్స్ ఖాళీ చేసేస్తామండి ఇల్లు, పోస్టింగ్ వచ్చేస్తుంది 18 మంత్స్కి, మ్యాక్సిమమ్ 2 ఇయర్స్. ఫస్ట్ ఇల్లు అంతా ఖాళీ చేయాలి ఒక ప్రాబ్లం, దెన్ ఒక చిన్న డబ్బాల్లో 3 డబ్బాల్లో కుక్కరు స్టవ్ అవి తీసుకెళ్తాం, కొన్నిట్లో యూనిఫామ్స్ అవన్నీ పిల్లలవి బేసిక్ ఎసెన్షియల్స్ అన్నీ ఇంత డబ్బాల్లో వేసుకుని మసాలాలు అవి వెళ్తాము. దో ఆర్మీ మెస్లో ఉంటాం కానీ ఎన్ని రోజులు ఉంటాం ఆర్మీ మెస్, మేబీ 3 డేస్ 4 డేస్. దాని తర్వాత గివ్ యూ స్మాల్ అకామిడేషన్, 1 బెడ్రూమ్ సెట్, అందులో ఇవన్నీ ఓపెన్ చేసుకుని చిన్న స్టవ్ తెచ్చుకుని అక్కడే వండుకుంటాం. దెన్ దే గివ్ యూ బిగ్గర్ అకామిడేషన్, దట్ ఈస్ ద ఆఫీసర్స్ అకామిడేషన్, దెన్ వీ షిఫ్ట్ దేర్. అప్పుడు అంతా ఇల్లు చేసి అన్ని సర్దుకుని ఇలా అంతా డెకరేట్ చేసుకుని బాగా పెట్టుకుంటాం, మళ్ళీ పోస్టింగ్ వచ్చేస్తాం. సో వీఆర్ ఫ్రమ్ బాక్స్ టు బాక్స్ అనమాట. నేను అంటూ ఉంటాను మనమంతా ఏమంటారు బంజారాజ్ ఉంటారు కదా, అలాగే వీఆర్ ఆల్వేస్ ఆన్ మూవ్. అండ్ పిల్లలు కూడా అలాగే అడ్జస్ట్ అయిపోతారు, పాపం వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు. మనం ఒకే కాలేజ్లో ఒకే స్కూల్లో చదువుకుంటే లాంగిటివిటీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా అలాగే అడ్జస్ట్ అవుతుంటారు. సో రైల్వే స్టేషన్స్ రైల్వే స్టేషన్ తక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్నమాట. సో లైక్ బంజారాస్, వీఆర్ ఆల్వేస్ మూవింగ్. వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. అసలు ఒకలా అంటే ఇది చెప్పినంత ఈజీ కాదు, నేను చెప్పినంత ఈజీ కాదు, చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా ఎంతో పాజిటివ్ థింకింగ్ ఉంటే కానీ ర్యాపిడ్ చేంజెస్కి అడాప్ట్ అవ్వలేము. బట్ ఒకలా చూస్తే చాలా డ్రీమీ బ్యూటిఫుల్ లైఫ్. కొత్త ప్రదేశాలకు వెళ్తున్న కొద్దీ మనసు వికసిస్తుంది కదా, చాలా లెర్నింగ్ అవుతుంది, యు లెర్న్ సో మెనీ థింగ్స్, కొత్త కల్చర్స్, కొత్త రకాల మనుషులు, కొత్త కొత్త ప్రదేశాల్లో వాళ్ళ అలవాట్లు. వాళ్ళ మోస్ట్ ఫేవరెట్ ఏంటి భార్గవి ఇంతవరకు వెళ్ళిన ప్లేసెస్ అన్నిటిలో? అలా అనలేము, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ తెలుసా, బికాజ్ మేము చిన్న ప్లేస్ లైక్ భరత్పూర్లో అక్షయ్ పుట్టాడు, అక్కడ ఏమీ లేదు. నేను ఒక రోజు ఐ వాస్ ప్రెగ్నెంట్ అండ్ నేను పానీపూరి కోసం ఏడ్చా, పానీపూరి బేల్పూరి ఇలాంటిది కూడా దొరకలేదు. అక్కడ వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాలి, విచ్ ఇస్ లైక్ ఒక 50 కిలోమీటర్స్ అవే సిటీ. సో విక్రమ్ ఎంత కావాలంటే ఆగ్రా వెళ్ళా, ఇవాళ ఆగ్రా నుంచి ఏమైనా కావాలా అని అడిగారు, విచ్ 200 కిలోమీటర్స్ అవే. ఇన్ఫ్యాక్ట్ నాకు ఐ హ్యాడ్ మై పెయిన్స్ ఆల్సో, నేను భరత్పూర్ నుంచి ఆగ్రాకి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి దేన్ ఐ డెలివర్డ్ మై కిడ్ దర్. అయ్యా బాబోయ్, కెన్ యూ బీట్ ఇట్? అక్కడుంది ఎంహెచ్ హాస్పిటల్, మళ్ళీ మిలిటరీ హాస్పిటల్, బట్ ఐ చోజ్ బికాస్ ఐ వాంటెడ్ టు బీ విత్ హిమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఇట్స్ వెరీ, నేను అంటుంటాను నాకు దారిలో అయిపోతే అని, అంటే ఆ సినిమాల నుంచి మించిన ప్రభావం ఉంటుంది కదా మనకు, ఇలా గతుకులు గతుకులు వెళ్తూ ఒక కార్లో, ఇట్స్ సో డేంజరస్ తెలుసా. ఇవన్నీ తెలుసా భార్గవి అందరికి? ఐ డోంట్ థింక్ సో, ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ, నోబడీ నోస్. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా తెలియదు కదా? లేదు, ఏం చెప్తాండి. మరి ఇంత ఎక్స్ప్లోర్ చేసిన భార్గవి కంట్రీని అదర్ లాంగ్వేజెస్ లో ట్రై చేయలేదు ఎప్పుడు? తమిళలో, హిందీ బాగా వచ్చు నాకు. నో, బట్ యు హావెంట్ యాక్టెడ్ కదా? ఐ హావెంట్ యాక్టెడ్, మేబీ నౌ. సిక్స్ సెన్స్ కొడుతోంది, ఒక పెద్ద వెబ్ సిరీస్ లో యుల్ బి కాస్ట్ ఇన్ అ మెయిన్ రోల్ అని, వన్ ఆఫ్ ద మెయిన్ రోల్స్ అని. ఐ మీన్ ఫింగర్స్ క్రాస్డ్ చేయాలి. ఐ నో ఐ హావ్ పొటెన్షియల్ అండి, ఐ నో ఐ కెన్ టేక్ అప్ డిఫరెంట్ రోల్స్. యు విష్ ఫర్ ఇట్ విల్ హ్యాపెన్, ఐ బిలీవ్ దట్. లెట్స్ ప్రే ఫర్ ఇట్, లెట్స్ ప్రే. అండ్ అట్ ద సేమ్ టైం విష్ ఫర్ ఇట్ దట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అ మానర్ పిల్లల మీద ఏ విధమైన ఇది పడకుండా, మీ వారికి ఆందోళన లేకుండా,
పైన బాపు తాతగారు కూడా ఏమి ఆందోళన పడకుండా సవ్యంగా చక్కగా జరుగుతాయని చెప్పి. బాపు గారితో అంటే బాగా క్లోజ్నెస్ ఉండిందా లేకపోతే లేదా? అంత ఏం లేదు, జస్ట్ బిట్. నాకు గుర్తే లేదు యాక్చువల్లీ. వెళ్ళి మాట్లాడతాం, కూర్చుంటాం కాసేపు, అంతేనా? బొమ్మలు ఇస్తారు, కలర్స్ ఇస్తారు, వేసుకుంటాము. ఓ, బొమ్మలేడం వచ్చా? నాకు అంత బాగా రాదు, బట్ ఐమ్ ఓకే, ఐమ్ ఓకే. మా అందరికీ వచ్చాడు ఇంట్లో ఆర్ట్, పాటలు పాడతారు చక్కగా. ఓ, పాట పాడమైతే అంటే ఇలా సడన్ గా అడిగితే శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆక. నాకు దీనికన్నా ఏ పాట ఇష్టం తెలుసా? పప్పు 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 దప్పళం, అన్నం నెయ్యి వేడి వేడి అన్నం మీద చల్లని పప్పు, అదేంటి, కమ్మని పప్పు కాచిన నెయ్యి, కమ్మని పప్పు కాచిన నెయ్యి వేడి వేడి అప్పడంతో కొట్టడం, భోజనం మన భోజనం, భోజనం మన భోజనం. ఆ పాట చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్ని వంటకాలు వస్తాయి అందులో. అండ్ అమ్మకుట్టి అమ్మకుట్టి అది కూడా ఇష్టం. అమ్మకుట్టి అమ్మకుట్టి మనసిలాయో, కిట్టమూర్తి కిట్టమూర్తి తెలుసులే. బ్యూటిఫుల్ పాటలు అన్ని, ఊత పదాలు చారడు బారడు పిడికెడు, అంతేనా? చారడు బారడు పిడికెడు. ఇప్పుడు ఫ్రమ్ ఎక్కడి నుంచి లైఫ్ ఎక్కడ తీసుకొచ్చింది అంటే, నౌ యువర్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఎక్స్పీరియన్సింగ్ లైఫ్ ఎవ్రీడే వెయిటింగ్ ఫర్ యువర్ ఆపర్చునిటీస్. Yes, I feel it's a good time for me. I ask this nature to give me its best for whatever I've done. Vastundi. You're such a beautiful heart. Anni manchi jaragal Bhargavi. Thank you. Inka beautiful opportunities ravali. Thank you. And nee kavalsina double ani nu sampadinchali. Adagalsina double kana ante oka kick ante. Double is na daggara ippudu vaalla nenu shopping eltanu. Nee double ani ankoda adu kick. Why not? Why not? Yeah. Why not? So, but more than that, I feel that I haven't been taken the best of my capabilities yet. Oh, yet. I also feel. Not yet. I too feel that because in the, you know, passion undi, right attitude undi, aptitude undi. So, why not? Why not? But out undemo. Maybe. Maybe through this. Yeah. You never know. Yeah. So. I'm so happy to sit here today. నాకు కూడా మేమంతా మిమ్మల్ని చూసి వి ఇన్స్పైర్డ్ టు బి యూ ఆర్ సుమక్క ఆర్ జాన్సీ అక్క ఆల్ ఆఫ్ యూ అండ్ మీరంతా కైండ్ ఆఫ్ పయోనియర్స్ ఆఫ్టర్ దూరదర్శన్ ఆఫ్ కోర్స్ ఇన్ ద మీడియా. సో నేను నాకు అంత దృశ్యం లేదు. సుమా ఆఫ్ కోర్స్ హస్ డన్ బ్రిలియంట్ ఈవెంట్. లేదు లేదు, యు వర్ ఆల్వేస్ గుడ్ విత్ దిస్ టీవీ 9 అండ్ న్యూస్. నేను ఎక్కువ న్యూస్ లో న్యూస్ సైడ్ వెళ్ళిపోయాను. అవును అవును, పొలిటికల్ జర్నలిజం అండ్ న్యూస్. సో ఎవ్రీబడీ హస్ ఎ నిష్ కదా, అదే అంటున్నా. యా, సుమా హస్ డన్ బ్యూటిఫుల్లీ వెల్ హ్యూమర్. అది షీ హస్ బ్రాట్ గ్రేట్ హ్యూమర్ టు ఎవ్రీబడీస్ లైఫ్. డెఫినెట్లీ డెఫినెట్లీ. అండ్ జాన్సీ హస్ ఆల్సో బీన్ వెరీ స్ట్రాంగ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వెరీ మచ్, వెరీ టాలెంటెడ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. yes. అండ్ ఉదయ్ బాను గారు ఆల్సో, షీ ఇస్ ఆన్ అ డిఫరెంట్ గ్రేడ్. బాబోయ్ బీస్ట్, అంత అందం ఏంటనిపిస్తుంది. ఇన్స్టా రీల్ లో సగం ఫ్రేమ్ అంతా కూడా ఆవిడ కళ్ళే కళ్ళే కదా, చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. సో అండ్ ఇప్పుడు నౌ భార్గవి ఇస్ గెటింగ్ రెడీ నౌ టు మేక్ అనదర్ హల్చల్. హల్చల్ ఇంకా నెక్స్ట్ ఏం సినిమాలు ఉన్నాయి చేతిలో? చేసాండి, 3 ఫిల్మ్స్ ఉన్నాయి డిఫరెంట్ రోల్స్ లో. సో వెయిటింగ్. బెస్ట్ థింగ్ ఏంటంటే భార్గవి చక్కగా ఏంటది, ఒక మామూలు చీర కట్టేసి ఒక ముడి వేసేసి ఒక వెరీ డొమెస్టికేటెడ్ రోల్ ఇచ్చినా యువర్ ఫైన్. లేదు ఒక లాయర్ ఒక జడ్జ్ ఒక ఎడ్యుకేటెడ్ రోల్ ఇచ్చినా యూ విల్ ఫిట్ ద థింగ్. సో ఆ వర్సటైలిటీ వల్ల ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలా. ఈ మధ్య నల్లగా కూడా వేసేసి అంతా పెయింట్ దేంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చేపలు పట్టాం, చేపలు చేపలు పట్టే రోల్ చేసాం. సో అది కూడా ఐ థింక్ దట్స్ ద బ్యూటీ కదా. అవును, అదే అందం, అదే అని అంటారు కదా. అన్ని ఎలాగో పుట్టుడై నిజము పోటై నిజము, నట్ట నట్ట నడిమి ఈ పని అంతా కూడా నాటకం. నాటకమే, పీపుల్ షుడ్ జస్ట్ గివ్ అస్ మోర్ ఆపర్చునిటీస్ సో దట్ వి గివ్ అవర్ బెస్ట్. నాకు అనిపిస్తుంది మన తెలుగు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారు యాక్టర్స్,
ఇక్కడ వాళ్ళని ఎందుకు తీసుకోరు, అదే వేరే ప్రాంతాల్లో వాళ్ళ యాక్టర్స్ని వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళకి చాలా గౌరవం, ఒక ఒక భయానకమైన అంటే భయానకం ఎందుకంటే తెలుగు రాని డబ్బింగ్ ఒకటి పెట్టేస్తారు, లేదంటే ఒక ఫేక్ లుక్ ఫేక్ సౌండింగ్ డబ్బింగ్ పెడతారు వాళ్ళకి, మనం డబ్బింగ్ చెప్తారు అంటే ఫేక్ సౌండింగ్ డబ్బింగ్ పెడతారు, అన్ని వేళ డబ్బింగ్ వినడానికి బాగుండదు కదా. సో ఇక్కడ ఇంతమంది మన వాళ్ళ ఆర్టిస్ట్లు ఉన్నారు కదా, నీకు తెలీదు ఇలా ఉంటాయి అంటే వాయిస్లు ఇవి అన్ని. బట్ ఎనీవే డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ది ఆర్టిస్ట్, కానీ వి హోప్ దట్ తెలుగు వాళ్ళని కూడా యూస్ చేసుకోవడానికి అవకాశం చేయాలి కదా. వాట్ డు యు థింక్? అంతే, నాకు టాలెంట్ లేదంటే ఓకే అర్థం చేస్తు ఉన్నారు చాలా మంది, కరెక్ట్. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ ఆర్ రెడీ టు బి వర్కింగ్ కదా. యా, సో మచ్ జస్ట్ దట్ జస్ట్ లుక్ అరౌండ్. సో తప్పకుండా భార్గవి, ఐ లుక్ ఫార్వర్డ్ టు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత చక్కగా లైఫ్ గురించి చాలా విషయాలు పంచుకున్నందుకు, థ్యాంక్ యూ సో మచ్. నో, ఐ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ లైక్ ఎనీథింగ్. నాకు యాక్చువల్లీ నేను అదే అన్నాను, దెర్ నథింగ్ అబౌట్ మీ టు టెల్, దెర్ హార్డ్లీ ఎనీథింగ్ ఐ అచీవ్డ్ ఇన్ లైఫ్, ఐఎమ్ జస్ట్ వర్కింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హియర్. నాకు గట్ ఫీలింగ్ అనిపించింది భార్గవి దట్ యూ విల్ హ్యావ్ అ గ్రేట్ స్టోరీ టు టెల్ అని అబౌట్ అంటే నీ ఓన్ లైఫ్, ఎక్కడ ఒక సంప్రదాయ తెలుగుతనం ఉండే కుటుంబంలో పుట్టి చదువుకుంటూ చదువుకుంటూ చిన్న చిన్న స్టింట్స్తో మొదలుపెట్టి సడన్గా ఒక ఆర్మీ లైఫ్లోకి వెళ్ళిపోయి అది మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ యాక్టింగ్ లైఫ్ చూసుకుంటూ, ఇట్స్ గ్రేట్ బ్యాలెన్స్ ఇప్పుడు అనిపిస్తుంది ఎలా చేస్తున్నాను అని. సో గివ్ యువర్ సెల్ఫ్ అ బిగ్ హగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. యా, లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ అగైన్. మళ్ళీ మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు తడాలని చేద్దాం. ఆ రోజు మనం అలా అనుకున్నాం, ఆ వెబ్ సిరీస్ వచ్చింది కరెక్ట్ అని చెప్పాలి. అంతే, ఆమెన్ ఆమెన్. యా, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై ద వే, కల్నల్ విక్రమ్ గారికి జై సెల్యూట్. థ్యాంక్ యూ అండ్ కన్వే.